తెలంగాణ రాష్ట్ర భౌగో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర భౌగోళిక స్వరూపం. తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1,11,000 చదరపు మీటర్లు 1,12,000 చదరపు మీటర్లు. ఇది భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ శాతం 3.41 అనగా దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం 11వ స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారత ద్వీపకల్పంలో 77/15 నుండి 81/19/6 తూర్పు రేఖాంశాలు 15/50 నుండి 19/55 ఉత్తర ఆకాంక్షాల మధ్య నెలకొని ఉంది. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రానికి ఉత్తరం వాయువ్య దిశల్లో మహారాష్ట్ర, ఈశాన్య దిశలో ఛత్తీస్గఢ్, రాష్ట్రం పడమర దిశలో కర్ణాటక రాష్ట్రాలు, దక్షిణం ఆగ్నేయం మరియు తూర్పు దిశల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విస్తీర్ణించి ఉంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 18 జిల్లాలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఛత్తీస్గఢ్ సరిహద్దులతో విస్తరించి ఉన్నాయి. తెలంగాణ ఒక భూపరివేష్టిత రాష్ట్రం, ల్యాండ్ లాక్డ్ స్టేట్. విస్తీర్ణ పరంగా నల్గొండ రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా కొనసాగుతుండగా హైదరాబాద్ అతి చిన్న జిల్లాగా కలదు. తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత రేటు 66.54%, అయితే తెలంగాణ రాష్ట్ర స్త్రీ అక్షరాస్యత రేటు 57.57 అనగా అండ్ తెలంగాణ యొక్క పురుష అక్షరాస్యత రేటు 75. అక్షరాస్యత ఎక్కువ గల జిల్లాలు హైదరాబాద్, తక్కువ గల జిల్లాలు జోగులాంబ, గద్వాల్ మరియు నారాయణపేట. తెలంగాణ రాష్ట్ర జనాభా 3,50,00,000. పురుషులు 1.76 కోట్లు, స్త్రీలు 1.73 కోట్లు. గ్రామీణ జనాభా 2.1 కోట్లు, అంటే 61% అన్నమాట. పట్టణ జనాభా 1.36 కోట్లు. రాష్ట్రంలో జనాభా అధికంగా ఉన్న గల జిల్లా హైదరాబాద్, తక్కువగా జనాభా గల జిల్లా ములుగు. భారతదేశ జనాభాలో రాష్ట్ర జనాభా శాతం 2.89. భారతదేశ జనాభాలో తెలంగాణ రాష్ట్రం 11వ స్థానంలో కలదు. తెలంగాణ జనాభా వృద్ధి రేటు 2001 నుండి 2011 తీసుకున్నట్టయితే 13.58. 2001 నుండి 2011 మధ్య పట్టణ జనాభా పెరుగుదల 38.12%. తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత 312, జనసాంద్రత అంటే డెన్సిటీ 312. రాష్ట్రంలో జనసాంద్రత అధికంగా గల జిల్లా హైదరాబాద్, తక్కువ గల జిల్లా ములుగు. తెలంగాణ రాష్ట్ర లింగ నిష్పత్తి 988. లింగ నిష్పత్తి ఎక్కువ గల జిల్లా నిర్మల్, తక్కువ గల జిల్లా రంగారెడ్డి. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో లింగ నిష్పత్తి 999, పట్టణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి 970. ఎస్సీలలో లింగ నిష్పత్తి 1008, ఎస్టీలలో లింగ నిష్పత్తి 977. తెలంగాణ రాష్ట్ర పిల్లల లింగ నిష్పత్తి, చైల్డ్ సెక్స్ రేషియో 932. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018ను అనుసరించి రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, గ్రామ పంచాయతీ వార్డులను రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించింది. రాష్ట్రంలో మొత్తం 12,769 పంచాయతీలు ఉన్నాయి. అందులో 1,13,000 వార్డులు ఉన్నాయి. నల్గొండలో అత్యధికంగా 844 గ్రామ పంచాయతీలు ఉండగా మేడ్చల్ జిల్లాలో అత్యల్పంగా 61 గ్రామ పంచాయతీలే ఉన్నాయి. ప్రస్తుత రాష్ట్రంలో 12,769 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 594 రెవెన్యూ మండళ్ళు ఉన్నాయి. 74 రెవెన్యూ డివిజన్లు, 540 మండల ప్రజాపరిషత్తులు, 32 జిల్లా ప్రజాపరిషత్తులు కలవు.